డైలీ జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్. ప్రముఖ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో సింగరేణి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 372 ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ జాబ్స్ కోసం ఎలా అప్లై చేసుకోవాలో వీడియోలో చివరి వరకు చూడండి. చివరలో జాబ్ అప్లై చేసుకునే లింక్ ఇవ్వబడింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకు ప్రశ్న. మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కామెంట్ ద్వారా మాకు తెలుపండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మొత్తం 372 పోస్టులను ప్రస్తుతం భర్తీ చేయనున్నట్టు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అందులో ఫిట్టర్ ట్రైనీ పోస్టులు 128 ఉన్నాయి. వీటిలో లోకల్ కేటగిరీలో 105, అన్రిజర్వ్డ్ కేటగిరీలో 23 పోస్టులున్నాయి. ఎలక్ట్రీషియన్ ట్రైనీ విభాగంలో మొత్తం 51 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఇందులో లోకల్ అభ్యర్థులకు 43, అన్రిజర్వ్డ్ అభ్యర్థులకు 8 కేటాయించారు. వెల్డర్ ట్రైనీ విభాగంలో 54 ఖాళీలున్నాయి. అందులో లోకల్ కు 44 కేటాయించగా మరో 10 అన్రిజర్వ్డ్ కు కేటాయించారు. టర్నర్ మెషనిస్ట్ ట్రైనీ విభాగంలో మొత్తం 22 ఖాళీలున్నాయి. ఇందులో 18 లోకల్ కు కేటాయించగా అన్రిజర్వ్డ్ కు 4 కేటాయించారు. మోటార్ మెకానిక్ ట్రైనీ విభాగంలో మొత్తం 14 ఖాళీలున్నాయి. అందులో లోకల్ 12, అన్రిజర్వ్డ్ 2 ఉన్నాయి. ఫౌండరీ మ్యాన్ మౌల్డర్ ట్రైనీ విభాగంలో మొత్తం 19 ఖాళీలున్నాయి. ఇందులో లోకల్ కు 16, అన్రిజర్వ్డ్ కు 3 కేటాయించారు. జూనియర్ స్టాఫ్ నర్స్ విభాగంలో మొత్తం 84 ఖాళీలున్నాయి. ఇందులో లోకల్ కు 67 కేటాయించగా అన్రిజర్వ్డ్ కు 17 కేటాయించారు. లోకల్ కేటగిరీలోకి ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాలకు చెందిన అభ్యర్థులు వస్తారు. అన్రిజర్వ్డ్ కేటగిరీలోకి లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులు వస్తారు. పైన పేర్కొన్న 4 జిల్లాలతో పాటు తెలంగాణలోని ఇతర ప్రాంతాల అభ్యర్థులంతా నాన్ లోకల్ కేటగిరీలోకి వస్తారు. జూనియర్ స్టాఫ్ నర్స్ మినహా మిగతా పోస్టులకు పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు కేవలం మహిళలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. స్టాఫ్ నర్స్ మినహా ఇతర పోస్టులకు ఆయా సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు నోటిఫికేషన్ లో చూడొచ్చు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు https://www.sclminds.com వెబ్సైట్ ఓపెన్ చేసి అందులో కెరీర్స్ లింక్ పై క్లిక్ చేస్తే పూర్తి నోటిఫికేషన్ చూడొచ్చు. అదే వెబ్సైట్ లో ఈ నెల 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హతలకు సంబంధించిన సాఫ్ట్ కాపీలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు జీతాలు సంస్థ నిబంధనలు అనుసరించి ఉంటాయి. ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు https://www.sclminds.com వెబ్సైట్ లో తెలుసుకోవచ్చు. అదే వెబ్సైట్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా, మీకు ఏ జాబ్స్ కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలుపండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.